అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కటి స్తోత్రం గురించి చెప్పుకుందాం. అభీష్ట సిద్ధికి స్తోత్రాలు అనే ప్రత్యేక కార్యక్రమంలో ఒక స్తోత్రాన్ని కొత్తగా పరిచయం చేస్తున్నాను. ఈ స్తోత్రం దరిదాపుగా మీ అందరూ అందరికీ తెలిసిందే, అందరూ చదువుతుందే. అదేమిటయ్యా అంటే సరస్వతి ద్వారసనామ స్తోత్రం. ఈ సరస్వతి ద్వారసనామ స్తోత్రంలో 12 నామాలు ఉంటాయి. ఈ 12 నామాలు నిత్యం చదువుకుంటే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి చాలామంది ఇళ్లలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు ఉంటారు, చదవనని మొండుకేస్తూ ఉంటారు, చదివినా సరే గుర్తుండదు అని చెప్తుంటారు. వాళ్ళందరికీ మంచి స్తోత్రం ఈ సరస్వతీ ద్వారసనామ స్తోత్రం. స్తోత్రం చిన్నదైనా చాలా మహిమగల స్తోత్రం. ఎంత మహిమగల స్తోత్రం అంటే అద్భుతంగా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. మొదటగా ప్రార్థనా శ్లోకం ఉంటుంది, తరువాత 12 నామాలు ఉంటాయి. ఎవరైతే 3 పూటలా చదువుతారో, అంటే 3 పూటలా చదవటం కుదరదు కాబట్టి కనీసం 3 సార్లైనా చదవటానికి రోజు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఎవరికై 3 పూటలు చదువుతారో, 3 సార్లు చదువుతారో వాళ్ళకి సరస్వతీదేవి ప్రసన్నురాలవుతుంది. అంతేకాకుండా ప్రతినిత్యం చదవాలండి. మరి అన్నీ సిద్ధిస్తాయి. ఎవరైతే చదువుతారో ఈ సరస్వతీ స్తోత్రం చదివితే అన్ని విషయాల్లో సరస్వతీదేవి ప్రసన్నురాలుగా ఉండి సర్వం సిద్ధిస్తుంది. మరి యొక్క 4 భాగం నుంచే మనకి వాక్ వస్తూ ఉంటుంది. ఈ 4 అగ్రభాగాన నివసిస్తుందని చెప్పి సరస్వతీదేవిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కోసం ఈ సరస్వతీ ద్వారసనామ స్తోత్రం చాలా మంచిది పారాయణ. దీంట్లో 12 నామాలు ఉన్నాయి. మాకు స్తోత్రం చదవటం కష్టమండి అనుకుంటే గనక మీరు 12 నామాలు విడిగా కూడా చదువుకోవచ్చు. విద్యాలాభం కోసం మరియు పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం ఇది చాలా మంచి స్తోత్రం. మరి ముఖ్యంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది అష్టోత్తరం చదువుతుంటారు, అష్టోత్తరం చదవటానికి తీరిక లేని వాళ్ళు, కొద్దిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ 12 నామాలు సరస్వతి ద్వారసనామ స్తోత్రం చదువుకోవచ్చు. ఎందుకంటే తేలిగ్గా ఉంటుంది. మరి ఏ వారం చదివితే మంచిది అంటే బుధవారం చాలా మంచిది. బుద్ధి కుశలత కూడా పెద్దవాళ్ళకు కూడా మంచిది. చాలామంది చెప్తుంటారు, అర్రరే నేను ఆ సమయంలో ఆ పని చేయలేకపోయాను, ఈ సమయంలో ఈ పని చేయలేకపోయాను బాధపడుతూ ఉంటారు. అంటే సమయానుకూలంగా స్పందించటం అనేది ఒక గొప్ప విషయం అండి. అయిపోయిన తర్వాత తెలుసుకోవటం అనేది అవివేకంగా భావిస్తాం, వివేకము అంటారు, బుద్ధి కుశలత అంటారు. పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. అంటే బుద్ధి కుశలత అంటే సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవటం. అరే ఆ పని చేస్తే బాగుండేదే అని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి కుశలత లేనట్లే. ఈ బుద్ధి కుశలత కావాలి అంటే గనక సరస్వతి అనుగ్రహం కావాలి. అంటే బుద్ధికి ఆమె అధిష్టాన దేవత. ఈ బుధవారం చదవటం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి 5వ తేదీ పుట్టిన వాళ్ళు, 14వ తేదీ పుట్టిన వాళ్ళు, 23వ తేదీలో పుట్టిన వాళ్ళు చదివితే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే బుద్ధుడి సంఖ్య కాబట్టి. మరి బుధవారం పుట్టిన వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఆశ్లేష, రేవతి, జ్యేష్ఠ నక్షత్రాల వాళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మరి మిథున రాశి, కన్యారాశి వాళ్ళకి, మిథున లగ్నం, కన్యాలగ్నం వాళ్ళకు కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే బుధుడు రాశ్యాధిపతి, బుధుడే లగ్నాధిపతి అవటం వల్ల. మరి అంతేకాకుండా మరి బుధమహర్దశ 17 సంవత్సరాలు జరుగుతుంది. ఈ బుధమహర్దశ జరుగుతున్న వాళ్ళు నిత్యం చదువుకుంటే చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. మరి బుధ అంతర్దశ జరుగుతున్న వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇక జాతక చక్రంలో ముఖ్యంగా బుధుడు నీచ స్థితిలో అంటే మీనరాశిలో ఉంటే గనక ఈ స్తోత్రం చేస్తే గనక చాలా అద్భుతమైన ఫలితాలు మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ సరస్వతి అనుగ్రహం గనక పొందటానికి ప్రయత్నం చేస్తే మనకి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. మరి సరస్వతీదేవికి 2 పండుగలు ఉన్నాయి. ఒకటి దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు ఎక్కడ చూసినా సరస్వతి అలంకరణ చేస్తుంటారు. ఆ రోజు అందరూ తెల్లటి వస్త్రాల్లో ఉన్న సరస్వతీదేవిని ప్రార్థన చేస్తూ ఉంటారు. విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళ్తుంటారు. మరి చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లో కూడా వెళ్ళి సరస్వతి అలంకరణ దర్శిస్తూ ఉంటారు. అటువంటి రోజు కనుక ఈ సరస్వతి ద్వారసనామ స్తోత్రం కనుక 12 సార్లు కానీ కుదిరితే 21 సార్లు కానీ చదువుకోగలిగితే చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. మరి శ్రీ పంచమి అంటారు, వసంత పంచమి అంటారు, సరస్వతీదేవికి ప్రీతికరమైన రోజు. అటువంటి రోజు కూడా ఈ
సరస్వతి ద్వారసనామ స్తోత్ర పారాయణ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి మనకి, చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. దాంట్లో ఇసు మంతైన అనుమానమే లేదు. మరి ఈ సరస్వతీ ద్వారసనామ స్తోత్రం నిత్యం విద్యార్థులు చదువుకుంటే చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. చాలా చిన్నది స్తోత్రం. మరి ఈరోజు నుంచే ఈ సరస్వతీ ద్వారసనామ ద్వారసనామ స్తోత్రాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో పిల్లల చేత చదివించండి. మా పిల్లలు హాస్టల్లో ఉన్నారండి, కుదరదు చదువుకోలేరు అని కనుక మీరు చెప్తే కనుక వాళ్ళ పేరు మీద మీరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. తల్లులు కానీ తండ్రులు కానీ ఎవరైనా సరే కనీసం 3 సార్లు మా అబ్బాయి పేరు మీద అని చెప్పి ఆ అబ్బాయి పేరు గోత్రనామాలు చెప్పుకొని విద్యా అభివృద్ధి కొరకు అని చెప్పి చెప్పుకొని విద్యాభివృద్ధి సిద్ధ్యర్థం అని చెప్పుకొని మీరు చదువుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు మనకి కనిపిస్తాయి. మరి అంతేకాకుండా మరి ఎవరికైతే నిలకడగా చదివింది గుర్తుండదు, జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మామూలుగా మనం ఆయుర్వేదంలో మనం తైలం తినమండి ఉంటారు, బ్రాహ్మీ తైలం తీసుకోండి అంటుంటారు. ఈ తైలం తీసుకుంటే కనుక మరి మనకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అని చెప్తారు. ఆ సరస్వతీ ఆకుతో చేసిన ఆ తైలం ఎంత గొప్పదో అటువంటి ఈ సరస్వతీ స్తోత్రం, ఈ ద్వారసనామ స్తోత్రం కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంటుంది. ఎందుకంటే ఈ సరస్వతీ అనుగ్రహం కనుక పొందితే వాళ్ళ వాక్చాతుర్యానికి వాళ్ళ వాగ్ధాటికి ఎవరూ ఎదురు నిలబడలేరు. కాబట్టి చిన్నప్పటి నుంచే మన పిల్లల చేత మరి సరస్వతీ ద్వారసనామ స్తోత్రం ఒక నిత్య పారాయణ స్తోత్రంగా ఈరోజు నుంచే అలవాటు చేద్దాము. మరి స్వస్తి.